డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి మారిగా 10 లక్షల కోట్లు నేను అప్పు చేయను. అప్పు చేస్తే అది మీరే కట్టాలి. అందుకే సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా, సంపాదించిన డబ్బులు ఎప్పటికప్పుడు మా పేదవాళ్ళకే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసమే P4 తీసుకొచ్చాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పీటీ అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం. ఈ నేషనల్ హైవే 8 లేన్లు వస్తా ఉంది, అది పీపీపీ మోడల్. లేకపోతే కరెంట్ వస్తూ ఉంది, దాంట్లో కూడా ఒక పీపీపీ మోడల్. మీ టెలిఫోన్లు పనిచేస్తున్నాయి, పీపీపీ మోడల్. ఇప్పుడు నేను ఆలోచించేది ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో జన్మభూమి స్ఫూర్తితో మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. పేదవాడితో ఎక్కువగా ఉంటా, పేదవాడికి ఎక్కువ సహాయం చేస్తా, ఎక్కువ సమయం పెడతా, వాళ్ళ పిల్లల్ని చదివిస్తా. ఒక జనరేషన్ కష్టపడితే రాబోయే జనరేషన్లకు ఇబ్బందులు ఉండవు. అది చేసిన నిజాయితీని నిరూపిస్తా. అయితే మా చెల్లెమ్మ మారిగా మీరు తెలుగుదేశం పార్టీ ఎగరేయాలి. ఎక్కడ ఎక్కడ రాలేదు చూడు, ఎక్కడికక్కడ ఇది ఎగరేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వస్తే ఇంకా పోతే ఇక్కడ నేను చూస్తున్నా కోబాకులో గ్రావెల్ ఇనికే కావాలి. ఇంకో పక్కన రేణిగుంట మండలం అనాసంపల్లో భూములు ఇనికే కావాలి. ఏర్పేడులో ఉన్న కంపెనీలు అన్ని బెదిరించి వసూళ్ళు ఇనికే కావాలి. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో 30 ఎకరాల ప్రభుత్వ భూమి, చెరువు మొత్తం ముంచేసి దాని విలువే 100 కోట్లు. ఇంకో పక్క రేణిగుంట ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన 10 ఎకరాలు మింగేశాడు. కడాన మీరు చూస్తే ఈ యొక్క కోబాకలో గ్రావెల్ కూడా ఈయన కొట్టేసి ఎక్కడికక్కడ అమ్ముకునే ఏజెన్సీ పెట్టుకున్నాడు. కడాన టెంపుల్లో అన్నిట్లో కమిషన్లు, రాహుకేతు టికెట్లో కూడా కమిషన్, శని మారిగా తయారయ్యాడు. ఏ శని అంటే ఒకరు అన్నారు, సార్ అది కూడా దేవుడే సార్ అనొద్దండి అదని. ఇంకే పదం వాడాలో నాకైతే అర్థం కావడంలా. ఇంకో పక్క ఇండస్ట్రీలో కాంట్రాక్ట్లు అన్నీ వీళ్ళకే కావాలా అంటే మీ కాడాస్తిని. ఇంకో పక్కన మీరు చూస్తే స్వర్ణముఖి ఇసుక దోపిడీ అంతా అయ్యింది. కడాన మీరు చూస్తే మీ కాళాస్తిని కేక్ ముక్క మారిగా బిట్లు బిట్లుగా కొట్టేసి కోసుకొని మొత్తం కుటుంబ సభ్యులంతా భోంచేస్తున్నారు, అవునా కాదా? కుటుంబం అంతా బంధువర్గం అంతా తయారైపోయారు. కాళాస్తిని మొత్తం బ్రహ్మాండమైన కేక్ ఇది, నేను బాగా తయారు చేశా. ఒక పక్క కంపెనీలు అన్నీ వచ్చాయి, దీనివల్ల భూములకు రెక్కలు వచ్చాయి. అప్పుడే వచ్చాడు బియ్యపు రెడ్డి. ఏమైంది ఆవురావురమని ఉన్నాడు, శుభ్రంగా మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు విరుచుకు పడతాడు నా మీద. బియ్యపు రెడ్డి చెప్తున్నా, నువ్వెంత విరుచుకు పడితే నా సైకిల్ అంత స్పీడ్ వేస్తా. అవసరమైన స్పీడ్ మా సైకిల్కి ఎలక్ట్రికల్ ఇది కూడా పెడతా, మెషిన్ కూడా పెడతా, ఇంకా స్పీడ్ వేస్తా. నీ బియ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి నూకలు చేసి నూకలు చేసి ఇంకా అవసరమైతే పిండి కూడా చేసి దోశ చేసుకో, దోశ కానీ ఇడ్లీ కానీ. మా చెల్లి చెప్తా ఉంది వద్దు వద్దు, అది ముష్టి బియ్యం, ఆ బియ్యాన్ని తాకితే కూడా పాపం. మన పశువులకేసిన అవి కూడా తింటే నష్టం కాబట్టి వద్దనే పరిస్థితి వచ్చింది. కానీ
కక్కిస్తా, ఐదేళ్లు తినిందంతా కక్కిస్తా, ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడు చెప్తున్నా బొజ్జల సుధీర్ రెడ్డికి, సుధీర్ ఎన్ని దెబ్బలు తింటావో నాకు తెలియదు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. కాళేశ్వరం నుంచే డిక్లేర్ చేస్తున్నా.